ఫరో ముందు వారు తప్పిదండి ఫరో వారిని శిక్షించడానికి దండించడానికి వారిని చెరసాలలో వేసినట్టుగా మనం చూస్తాం. ఆ చెరసాలలో యోసేపును మనం చూస్తాం. అప్పటికే పోతీఫరు భార్య చేత యోసేపు చెరసాలలోనికి వేయబడ్డమనే సందర్భాన్ని ఈ భాగంలో మనం చెరసం ఉన్న యూసుఫ్ను వద్దకు ఈ ప్రాణదాయకుడు భక్ష్యకారుడు కూడా వారు కలిగిన కలవలను గుర్చిన సందర్భాలు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే మీరు మొట్టమొదటిగా మనం గమనించు ఒక ప్రాణదాయకుడు వచ్చి తనకు కలిగిన ఆ కలను గుర్చిన సందర్భాన్ని యూసుఫ్కు వివరిస్తూ ఉన్నాడు. వివరిస్తూ మూడు తీగలు కనబడినవి, ఆ మూడు ద్రాక్షవల్లికి మూడు తీగలు కనబడినవి అనేటి విషయాలు అక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక సవివరమైన వర్తమానాన్ని ఇవ్వడం జరిగింది. అయితే మీరు గమనించండి, ఆ తర్వాత ఎప్పుడైతే ప్రాణదాయకుడి యొక్క కలలకు సరైన భావాన్ని యోసేపు ఇచ్చాడో ఇప్పుడు భక్ష్యకారుడు కూడా తన కలభావాన్ని తెలుసు ఆ కలను యోసేపు సందర్భాన్ని ఈ 40వ అధ్యాయంలో ఆది కాండంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆది కాండంలో మనము ఆలోచించేటప్పుడు 16వ వచనం ఆ మాట మనం చూడొచ్చు. ఆది కాండ గ్రంథము 40వ అధ్యాయం 16వ వచనంలో అతడు తెలిపిన భావం భక్ష్యకారుల అధిపతి చూచి నేను కలగంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను అనే మాటని ఇక్కడ ఆ భక్ష్యకారుడు చెబుతున్నాడు. ఎందుకు ఈ సందర్భాన్ని మీతో పంచుకోవడం జరిగిందంటే మౌనతని తన ప్రజలను వారికి తెలియచూస్తున్న సందర్భంలో ఆయన కొన్ని వాటిని ఆయన చూపిస్తున్న సందర్భాలు ఇంతకు ముందు మొదటి ఆరాధన కూడా మనం గమనించాం. పేతులకు దేవుడు ఒక దుప్పటి వంటి ఒక పాత్రను చూపించిన సందర్భాన్ని మనం ఇంతకు ముందుగా మనం గమనించాం. అయితే పిల్లలు మీరు గమనించగలిగితే దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచించేటప్పుడు ఆనాడు మనం యోసేపు కాలంలో అనగా ఆది కాలంలో మనం చూసినప్పుడు ఆ భక్ష్యకారులకు అక్కడ తెలియజేస్తూ నాకు ఒక మూడు గంపలు నాకు కలలో కనబడినవి అనే మాటను అక్కడ తెలియజేస్తూ తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తన మీద ఉండెను అనే మాట మనం చూస్తాం. 18వ వచనంలో దాని భావాన్ని గురించి యోసేపు మాట్లాడు. యోసేపు దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు దినములు అంటున్నారు. అంటే మీరు గమనించండి, ఎందుకు ఈ విషయాన్ని మీతో మాట్లాడడం జరుగుతుందంటే ఆ మూడు గంపలు మూడు దినాలకు సాదృశ్యంగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఆమోసు గ్రంథంలో వ్యాసవి కాలం పండ్ల గంప దేనికి సాదృశ్యం ఉంది? అది మనము ఆలోచించడానికి మరికొన్ని సంగతులు మనము దేవునికి వాక్యంలో మనము ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరు గమనించండి, దేవునికి వాక్యంలో వ్రాయబడినటువంటి ఈ మాటను మనము ఆలోచన చేసినప్పుడు ఈ ఆమోస గ్రంథంలో వ్రాయబడిన ఈ మాట అనగా వేసవి కాలపు పండ్ల గంప అనేటి ఈ మాటను మనం చూసినప్పుడు ఇది దేనికి సాదృశ్యమో ఆ 2వ వచనంలో మనకు కనబడుతుంది. చూడండి, ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా వేసవి కాలపు పండ్ల గంప కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చే ఉన్నది, నేనికను వారిని విచారణ చేయక మానను. ఈ మాట మనం చూసినప్పుడు మనకు అర్థమవలసినటువంటి సందర్భం ఏమైనదంటే వేసవి కాలపు పండ్ల గంప దేనిని సూచిస్తుందంటే ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికను వారిని విచారణ చేయక మన భావం కనబడదు. ఈ భావం మనకు అర్థమవ్వడానికి మనం కొన్ని సంగతులు మనం గమనించగలిగితే మత్తయి సువార్తలో ఒక మాట అధ్యాయంలో ఒక మాట మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని 13వ అధ్యాయం చూడండి ఒకసారి మాట వ్రాయబడుతుంది. 48వ వచనం మనం చూద్దాం, మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది, అది నిండినప్పుడు దాన్ని గిరికి లాగి కూర్చుంది, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారలేదు అని మనం. ఇప్పుడు మనకు ఈ మాట మనకు అర్థమైతే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం సందర్భం మనకు కొంచెం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మాట మీరు జాగ్రత్తగా మీరు గమనించండి, ఇక్కడ ఆమోసులకు దేవుడు దర్శనరీతిగా మాట్లాడుతున్నాడు, పండ్ల గంపలు ఆయన చూపించున్నారు. ఆమోసులో దేవుడు చెప్తున్న మాట నీకేం కనబడుచున్నది అని అన్నప్పుడు నాకు వేసవి కాలం పండ్ల గంప
దాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఇశ్రాయేలుకు అంతము వచ్చేయున్నది, దాని నేనికను వారిని విచారణ చేయక మానను అనేది ఆ మాట మనం చూసినప్పుడు, దేవుని ప్రజలైన వారు ఇశ్రాయేలు వారు దేవుని దృష్టిలో ఎటువంటి భయంకరమైన పాపాన్ని వారు జరిగించారు, ఎటువంటి ఘోరమైన దుష్కార్యాన్ని వారు జరిగించారు, ఎలాగో వారు దేవునికి వ్యతిరేకులయ్యారో మనం అర్థం చేసుకోవడానికి ఇదే ఆమోసు గ్రంథం 4 అధ్యాయంలో మనం చూద్దాం. ఎందుకు దేవుడు ఇశ్రాయేలుకు అంతము వచ్చే ఆమోసుకు తెలియజేస్తున్నాడు? వేసవి కాలం పండ్ల గంప అనేది మనం చూసినప్పుడు వేసవి కాల సమయంలో వారు వేసుకున్న ద్రాక్ష పండ్లు కావచ్చు కావచ్చు, లేకపోతే ఇవన్నిటిని కూడా మనం చూసినప్పుడు వారు సమస్యలుకుంటుంటాం. ఇప్పుడు మన మత్తయి సువార్త మనం చదువుకున్నాం 13 అధ్యాయంలో యేసుక్రీస్తు వారు సముద్రంలో వలవేయబడిన చేపలను గురించి మాట్లాడుతూ ఆ వాటిని మంచి వాటిని ఏం చేస్తారట, మంచి వాటిని గంపలలో చేర్చు. ఇప్పుడు వేసవి కాలం పండ్ల గంప అనేది దేనికి సాదృశ్యం కనబడుతుంది అంటే, ఏది ఉన్నావో ఆ మంచి వాటన్ని కూడా గంపలను చేస్తారు, పాడైపోయిన వాటిని, కుళ్ళిపోయిన వాటిని, పనికిరాని వాటిని నేలను పారవేసే పరిస్థితి మనం చూస్తున్నాం. మనం ఏదైనా పండ్లను మనం కోసే విధానాలు మనం చూసినప్పుడు గంపలు పట్టుకుని వారు వెళుతూ ఆ పండ్లను వారు కోసుకునే విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి వీటిని కోస్తూ ఉంటారు, వీటిని వారు ఆ గంపల్లో వారు చేస్తుంటారు. అది మనం అర్థం కావడానికి ఇంతకుముందు మీకు మత్తయి సువార్త మనం 13 అధ్యాయంలో ఆ మాటను గమనించాం. అనగా మంచి వాటి అన్నిటిని కూడా గంపల్లో చేర్చడం అంటే మిగిలిన వాటిని వారు ఏం చేస్తారట, మనం 13 అధ్యాయంలో మనం చూసినప్పుడు మిగిలిన వాటిని వారు ఏం చేస్తారు, బయట పారవేస్తారు అని. ఇప్పుడు ఇశ్రాయేలు వచ్చేయున్నది అనే మాట మనం చూసినప్పుడు ఇశ్రాయేలులో ఆ వేసవి కాలపు పండ్ల గంపలో చేరిన వారు అనేక మంది ఉన్నారు. అనగా పండ్ల గంపలలో ఆ పండ్లు చేరితే ఆ పండ్లు అనేవి ఒక నాణ్యతకు సాదృశ్యంగా కనబడతాయి, ఆ పండ్లు అనేవి ఒక చక్కగా ఫలభరితమైన పండ్లుగా కనబడతా ఉన్నాయి. కానీ ఇశ్రాయేలులు దేవునికి ఫలాలు ఫలించినట్టు వారిగా ఉన్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. మనం ఎక్కువగా మనం పాట పాడుతుంటాం, ఫలమును నాశించిన పరలోక తండ్రి తేరుచుచ్చున్నాడు నీ వైపు అనే పాట మనం పాడుతుంటాం. విశ్వాసులుగా దేవుని పిల్లలుగా మీరు నేను కూడా మనమందరం కూడా మంచి ఫలాలు ఫలించేటి విశ్వాసులుగా దేవుని పిల్లలుగా మనం ఉండాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అయితే మనము ఈ రోజున మనం గమనించినప్పుడు మనం యెషయా గ్రంథం మనం చూద్దాం. అక్కడ మాట్లాడుతూ వారు ఎటువంటి ఫలాలు వారు ఫలించారు అనేది ఇక్కడ 5 అధ్యాయం మనం చూడొచ్చు. మనం యెషయా గ్రంథం చూడొకసారి మనము ఒక ద్రాక్ష తోటను గుర్చిన సందర్భాలు మనం చూస్తాం. ద్రాక్ష తోటను నేను అటు చూడండి 5 అధ్యాయం చూడండి, నా ప్రియుడి గురించి పాడుదేవుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నా కృష్ణుడి వారిని గురించి పాడుదేవుడి. 2 చూడు చూద్దాం, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళ మీద అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను, ద్రాక్ష పండ్లు ఫలింపని అది కారు ద్రాక్షలు కాచెను అన్నారు. అంటే మీరు గమనించండి, వేసవి కాలపు పండ్ల ఎటువంటి పండ్లను చేరుస్తుంటారు, లేకపోతే ఉన్నతమైనవి, ఉపయోగకరమైనవి, మంచి వాటి అన్నిటిని కూడా ఆ దేవుడికి వాక్యం అని చూసినప్పుడు ఆమోసు ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట, నా ప్రజలైనది ఎందుకంటే వారు సరైన రీతి మన యశాగంలో 5 అధ్యాయం చూసినప్పుడు ద్రాక్ష తోట నాటి రాళ్ళన్నింటి కూడా తీసి అది ద్రాక్ష కాయలు కాయాలని నేను చూసినప్పుడు అది ఎటువంటి ఫలాలు వచ్చిందట, కారు ద్రాక్షలు కాచింది అని అంటున్నారు. ఈ రోజున నీవు నేను కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలను జరిగిస్తున్నాడు. మన జీవితంలో మనకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహింపజేస్తూ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన నీ నుండి నా నుండి కూడా ఆయన ఫలాలు కోరుకున్నాడు. ఎటువంటి ఫలాలు, మన గల్తీ పత్రిక 5 అధ్యాయం మనం వెళ్తే గల్తీ పత్రిక 5 అధ్యాయం 22 వచ్చిన భాగంలో అక్కడ ఆత్మ ఫలాలను గురించిన మాటలు అపొస్తలుడు పౌలు ద్వారా దేవుడు తెలియజేస్తాడు. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనేటి వాటిని గురించిన మాటలు పిల్లరా మనం గల్తీ పత్రికలో మనం చదువుతున్నాం. అంటే మీరు గమనించిన రోజున దేవుని పట్ల ఉన్న మీరు నేను మనం అందరం కూడా ఎటువంటి ఫలాలు మనం ఫలించాలి. ఈరోజు దేవుడు నీ పట్ల నా పట్ల ఎంతో ఉన్నతమైన ఆలోచన ఆయన కలిగిన వారి నుండి నువ్వు మంచి ఫలాలు ఫలించు చూస్తున్నప్పుడు చూడండి, మనం గమనించినప్పుడు ఒక చెట్టును వేసి ఆ చెట్టును
నుండి ఒక మంచి ఫలాలు ఫలించాలని మనము చూస్తున్నప్పుడు అది చెడ్డకాయలను చెడ్డ ఫలాలను అది ఫలిస్తే మనం ఖచ్చితంగా దానిని బట్టి ఎంత మాత్రం కూడా మనం సంతోషించము. ఈ రోజున దేవుడు కూడా మానవులను ఈ లోకంలోకి పంపించి ఆయన వారి ద్వారా మంచి ఫలాలు ఫలించాలగా ప్రేమ అనే ఫలాన్ని, సంతోషం అనే ఫలాన్ని, సమాధానం అనే ఫలాన్ని, దీర్ఘశాంతం అనే ఫలాన్ని, ఇలాగ మనం ఆత్మఫలాలు మనం చూసినప్పుడు అటువంటి ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు మనుషులు మనం చూసినప్పుడు మార్క్స్ 7వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 21వ వచనం మనం చూసినప్పుడు హృదయంలో నుండి వచ్చిన చెడుతనాన్ని గురించి అక్కడ మాట్లాడుతున్నారు. అనగా ఇప్పుడున్న ప్రస్తుత లోకాన్ని మనం చూసినప్పుడు ఎక్కువగా ఆడపిల్లల మీద ఘటనలు అనేవి మనం ప్రతి నిత్యము కూడా మనం పేపర్లోనూ టీవీలోనూ కూడా మనం చూస్తాం. మనుషులు ఎంత భయంకరులుగా మారిపోయారంటే ఈ రోజు మనం దేవుడికి వాక్యాన్ని మనము చూస్తున్నప్పుడు దేవుడు ఏమి కోరుకుంటున్నాడు నీ నుండి, ఆ వ్యాసవి కాలం పండ్ల గంప చూస్తుంటే మంచి ఫలాలు అన్నీ కూడా ఆ గంపలో చేర్చబడుతున్నాయి. మంచి ఫలాలు కాని వాయు అన్నీ కూడా అవి పారవేయబడుతున్నాయి, బయట పారవేయబడుతున్నాయి, అవి నాశనం అవుతాయి. అందుకని ఇక్కడ అంటున్నారు ఇస్రాయేలుకు అంతము వచ్చేయున్నది, వచ్చేయున్నదని అక్కడ వ్రాయబడ్డానికి గల కారణాలు పిల్లలు మనము ఆలోచిస్తే వారు ఫలాలు ఫలించని విశ్వాసాలు, వారు కారు ద్రాక్షలు ఫలించేటి వారిగా ఉన్నారు. అందుకని మనం గమనించినట్లయితే ఈ మార్క్స్ 7వ అధ్యాయంలో హృదయములో నుండి వచ్చిన సంఘటన గురించి మాట్లాడుతూ అక్కడ జారత్వములు, దొంగతనములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, దేవదూషణ, అహంభావము, అవివేకము అంటే ఇటువంటి చెడ్డ ఫలాలన్నీ కూడా మనుషులు ఈ రోజున ఫలిస్తూ అవే నిజమైన ఫలాలు అనుకునే భావనలో మనుషులు జీవిస్తున్నారు. కానీ ఈ రోజున దేవుడి కుమారుడుగా, దేవుడి కుమార్తెగా నీవు నేను కూడా వాక్యాన్ని ఎరిగినట్టు మనం అందరం కూడా మనం ఉన్నామా? ఈ రోజు మంచి ఫలాలు కూడా మనం ఉండాలని దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తును ఆయన యేసుక్రీస్తు వారు ఆయన లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే ఒక చెడ్డ ఫలాలతో నిండిపోయిన మనలను దేవుడు ఊపిరినారు. అందుకని మనం చూసినప్పుడు 15వ వచనంలో ద్రాక్షావల్లిని నేను తీగను, మీరు నాయందు ఉండింటే మీరు ఫలిస్తారు. నాయందు లేని తీగ అది బయట పారవేయబడుతుంది, అది ఎండిపోతుంది అంటున్నారు. మనము ఆలోచన చేసినప్పుడు వేరుగా ఉండి 15వ వచనంలో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. ఈరోజు క్రీస్తులకు వేరుగా ఉండి, దేవుడికి వేరుగా ఉండి ఏమి ఫలాలు విడిచిపెట్టి, దేవునికి నిస్సంగాన్ని విడిచిపెట్టి, ఈరోజు దేవునికి సత్యవాక్యాన్ని ఈ రోజున అనేక మంది విడిచిపెట్టి ఈ రోజున పిల్లలరా దేవుడికి ఇష్టము కాని ఫలాలు ఫలించి చివరికి అనేక మంది నరకానికి పాత్రలో మనము 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నిన్న దినాన్ని కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయంలో వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నవి అనగా వారి యొక్క మూర్ఖత్వం, వారి యొక్క మూఢత్వం ఎంత భయంకరంగా ఉన్నదో 4వ అధ్యాయంలో మనం చూస్తే 4వ అధ్యాయంలో మన అలాగే 8వ వచనంలోను 9వ వచనంలోను 10వ వచనంలోను 11వ వచనంలోను ఒక మాట మనం అక్కడ మనం ఆలోచించవచ్చు. మీరు గమనించండి ఇక్కడ రాయబడుతున్న మాట మనము ఆలోచించినప్పుడు వాక్యం మనం ఆలోచించేటప్పుడు దేవుని వాక్యము నీకు నాకు కూడా తెలియజేసినట్టు మాట వ్యాసవి కాలం పండ్ల గంప అది అంతానికి ఇస్రాయేలు అంతానికి సూచనగా కనపడుతుంది. ఇస్రాయేలు అంతానికి సూచనగా జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళు కారు ద్రాక్షలు కాచేటట్టున్నారు. ఎలా ఉన్నారు ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయంలో 6వ వచనంలో వారు మీరు వాటిని అంటారు 8వ వచనంలో 9వ వచనంలో 10వ వచనంలో 11వ వచనంలో కనబడుతుంది అయినను వారు నా పట్టు తిరిగిన వారు కాదు. 6వ వచనం చూడండి సార్ మీ పక్కన ఎందుకు దత్తశుద్ధి కలుగు చేస్తాను, మీరు ఒక సర్వలింగులను చేశాను, మీరు నా పట్టు తిరిగిన వారు కాదు అన్న అక్కడ మీరు ఆ మాటపై జాగ్రత్త కనుగోలు చేసుకుంటే మీరు నా పట్టు తిరిగిన వారు కాదు అన్నారు. మీరు 8వ వచనంలో 8వ వచనంలో కూడా అయినమో మీరు నా తట్టు తిరిగిన వారు కారు అనే మాట 8వ వచనంలో మనకు కనబడుతుంది. అలాగే 9వ వచనంలో కూడా అయినమో మీరు నా తట్టు తిరిగిన వారు కారు అన్నారు. అలాగే 10వ వచనంలో కూడా
అయినను మీరు నాతో తిరిగిన వారు కారు. ఇక 11వ వచనం అయినను మీరు నాతో తిరిగిన వారు కారు అంటే మీరు గమనించండి, ఎంతగా దేవుడు వారి పట్ల ప్రపంచం ఇచ్చి ఎంతగా దేవుడు చక్కటి ఫలాలు ఫలించినప్పుడు ఆ ఐదు ద్రాక్ష తోటకు ఆయన చేసిన కార్యాల గురించి అక్కడ ఆ ద్రాక్ష తోట యాగన దాన్ని శుభ్రం చేస్తారు, దాన్ని యాగన బాగు చేస్తారు, అది అంతా కూడా ఆ ద్రాక్ష చెట్టు ఆ ద్రాక్ష తోట చుట్టూ కూడా కంచి ఏ విధంగా వేసి అది ఏ విధంగా చేయబడుతుందో ఇవన్నీ కూడా చేస్తారు కూడా. అందులో పక్క వ్యక్తులు చూడండి ఎంత బాగుచేస్తారన్నా కూడా బాగుపరచబడిన వారిగానే ఉంటారు. కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది ఈ స్వచ్ఛంద సంస్థల వారు ఆ ఆదివారం రోజున హాలిడే రోజు కొంతమంది చాలా మంది ఈ రోడ్డు పక్కన ఉన్న కొంతమంది బిచ్చగాళ్ళను లేదా కొంతమంది వృద్ధులను కొంతమంది అసహ్యంగా రోడ్డు మీద ఉన్నట్టు కొంతమందిని తీసుకువెళ్ళి వారికి షేవింగ్ చేయడం అనేది, వారికి స్నానం చేయించడం అనేది, వారి మంచి బట్టలు తొలగించడం అనే కార్యక్రమాన్ని కొన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని కొన్ని సందర్భాల్లో చేసే పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. అంటే మీరు గమనించండి, ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఎందుకు స్నానం చేస్తున్నారు, ఎందుకు అతని గడ్డాన్ని షేవ్ చేస్తున్నారు, ఎందుకు అతని తలకి క్రాఫ్ట్ చేస్తున్నారు, ఎందుకు అతనికి శుభ్రమైన బట్టలు ధరింప చేస్తున్నారు అంటే కోరుకునేది ఏంటంటే ఆ స్వచ్ఛంద సంస్థలు కోరుకునేది ఏంటంటే వారు కూడా మనలాంటి మానవులు, వారు కూడా మనలాంటి వ్యక్తులే కాబట్టి మనం చక్కగా సంతోషంగా బాగుంటున్నాం కాబట్టి వారు కూడా బాగుండాలి. అంటే మీరు గమనించండి, మనం అటువంటి స్థితిలో ఎవరైనా శుభ్రం చేసినప్పుడు ఎవరైనా బాగు చేసినప్పుడు వారు మరలా అటువంటి దుస్తులను వెళ్ళిపోయినటువంటి ఆలోచించండి. అందుకే మన పేరు బతుకులో వ్రాయబడి మరలా బాగుంది కాబట్టి ఆలోచించండి, పడుగు పడిన పంది మరలా పడుగులు దొరికితే అది ఎంత బాధగా ఉంటుంది, ఎందుకు ఎందుకు కారణం జరిగింది. ఈరోజు ప్రభువు కూడా ప్రభుత్వ నీవు ఒక అపవిత్రులుగా అపరిశుద్ధులుగా ఆపాత్రులు కూడా మనము పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయడానికి దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తును ఆ శిలువలో బలియాగం చేస్తున్నారు. బలియాగం చెప్పిన ఆ శిలువ బలియాగం నీవు నేను పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, దేవుని పిల్లలుగా మనము పిలవబడ్డాం. అటువంటి దేవుని పిల్లలుగా కూడా మనము చేయవలసిన కార్యం ఎలా ఉండాలి మనము. అందుకే మనము రోమీ రాష్ట్రంలో ఎనిమిది లక్షలు మనం చూస్తే రోమీ రాష్ట్ర ఈ మార్గం మనం ఆలోచన చేసినప్పుడు ఐదో వచనంలో ఈ మార్గం చూసినప్పుడు శరీరం సాగు శరీర విషయం మీద మనస్సు ఉంటారు ఏ కాలంలో అందరూ కూడా
దైవను పొందలేకపోతున్నారనే మాట వాక్యం మనం చూస్తాం. అటువంటి ఒక్కరు కూడా నీతిమంతులు ఒక్కరు కూడా లేని పరిస్థితులు ఆయన జరిగించిన కారణం నువ్వు నీతి దేవుడిని నీతిమంతుడు చేశావు. నువ్వు పరిశుద్ధమైన కార్యాలు చేయడానికి నిన్ను పరిశుద్ధంగా దేవుడు మార్చాడు. ఎంతగా చేసినా మనం చూసిన వ్యాసపు కాలం పంట తప్ప అందులో ఒక్క ఒక్క పండు కూడా చేరలేదంటే అవును చేరలేదు. ఎందుకంటే రెండో విషయం చూస్తాము, ఇస్తాము వచ్చే ఉన్నది ఇకను నేను దాన్ని విచారణ చేయక మానను అని ఎందుకు దేవుడు మాట్లాడుతుంటే, వ్యాసవి కాలం పండ్ల కంపలు పట్టుకుని ఒక పండ్ల కొండలో పండ్లు వెతక వచ్చినప్పుడు పండ్లు కొయ్యడానికి ఆ కంపలు పట్టుకున్నప్పుడు ఒక్క పండు కూడా ఆ కంపలో చేర్చకపోతే ఆ పంట వ్యవసాయకుడు ఎంత నిరాశపడతారండి. అయ్యో ఇన్ని ఎకరాల్లో నేను ఇంత ఇంత పక్క వేసానే ఇంత బహుశా ఆలోచన చేస్తాను, ఇవన్నీ ఇంత 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 పెట్టుబడి పెట్టాను, ఇంత రెట్టుకు లాభాన్ని నేను పొందుకుంటాను అని ఆలోచన చేసినప్పుడు ఒక్క పండు కూడా ఆ కాపు కాయకపోతే కాబట్టి పండిన కాయలన్నీ కూడా పండిన పండ్లన్నీ కూడా అవన్నీ కూడా గెట్టబెళ్ళి చెడిపోయి అయితే ఆ వ్యవసాయకుడు ఆ పొలాన్ని ఆ రైతు ఆ వేసిన తోటలో ఆ వేసిన తోటలో ఒక్క పండు కూడా ఒక్క పండు కూడా ఒక కాయ కూడా తన గప్పలో చేర్చబడకపోతే ఆలోచించండి, మామిడి తోట వేసిన రైతు ఒక్క మామిడికాయ కూడా ఒక్క మామిడి పండు కూడా ఆ సరిగా ఒకవేళ మొగ్గకపోయినా పండకపోయినా సరిగా అది పక్కపోయినా ఎంత వ్యాధ పడతాం అంటే ఆలోచించండి. పండ్లు వెనక వచ్చినప్పుడు నీలో నాలో కూడా ఆ ఫలాలు ఫలించకుండా ఒకరు జీవిస్తున్నట్లయితే వాక్యం బోధిస్తుంది వేసవి కాలం పండగా దేవుడు నీ నీరుండి ఆయన ఆ ఫలాలను కోసుకోవడానికి ఆ ఫలాలను ఆయన వాక్యం బోధిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే ద్రాక్ష వల్ల నేను తీగల మీరు ఎవరు నాయందు నిలుచుందునో నేను ఎవరెందు నిలుచుందునో వాడు బహుగా ఫలించును అంట. ఎలా ఫలిస్తారంట, వాడు బహుగా ఫలిస్తారు. అలాగే దేవుడు నీ నుండి ఒక చెట్టు వేసినప్పుడు దాని నుండి అనేకమైన కాయలను ఎక్స్పెక్ట్ చేసుకుంటాం, ఎన్నో కాయ కాయని బోర్డు విస్తారంగా పంట పండాలి అని ఆలోచిస్తారు. ఇప్పుడు దేవుడు కూడా నేను ఈ లోకానికి పంపించినప్పుడు నువ్వు చెడిపోయినప్పుడు నీ లోకాన్ని చెడుతానని మార్చి వేయడానికి నీ యొక్క చెడుతానని రూపుమాపడానికి తన కుమారుడు యేసుక్రీస్తుని లోకాన్ని పంపించి ఆ యేసుక్రీస్తు రక్తంలో గడిపడిన నీవు ఈ క్రీస్తు వారికి వస్తువు కలిగి ఉండాలని క్రీస్తు చూసినప్పుడు ఒక నువ్వు క్రీస్తు లాంటి వ్యక్తిత్వం కాకుండా క్రీస్తు వంటి మనసు దగ్గర నువ్వు కలిగి ఉండకుండా అపవాది ఆలోచనతో అబద్ధములతో నువ్వు జీవిస్తున్నప్పుడు వాక్యం బోధిస్తుంది. దేవుని గ్రంథం రాయబడుతుంది అన్నమాట. చూడండి ఒకసారి మనం చూసినప్పుడు ఆలోచన ఎవరైనా నాయకు నిల్చుని వాడు తీగవల్ల బయట పారవేయబడి ఎందుకు మనుషులకి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయడం అది కాదు. నువ్వు ఫలించకుండా ఉంటే ప్రభువుని ఎలిగి ఉండి రక్షణ పొంది బాప్తిస్ పొంది నువ్వు దేవుని సన్నిధికి చేరకుండా దేవుడి వాక్యాన్ని చదవకుండా దేవుడికి ప్రార్థించకుండా దేవుడి యొక్క మాటలను వినకుండా ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవించకుండా ఉంటే ఇంకా నీవేమి ఫలించే క్రైస్తవుడు? ఈరోజు అనేక మంది సంఘ వ్యతిరేకులుగా ఉన్నవారు ఉన్నారు, ఈరోజు వాక్యానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించే వారు ఉన్నారు, దురదృష్టమైన వారు సేవకులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు. అంటే సేవకులను విశ్వాసంలోను ఈరోజు మనం చూసినప్పుడు ఎటువంటి ఫలాలు ఆలోచన నీలో నాలో ఉండగా కాదు. ఈరోజు నీవు కూడా ఈ భూమి మీద జీవించాడు, నీవు కొద్ది కాలం జీవించిన మనము ఇదిగో అంత రాబోతుంది. ఈ భూమి అంతా కూడా మనం చూసిన పచ్చి బొందలను కూడా వికటమైన వేగంతో లైట్ అయిపోతున్నాయి, భూమిని దానిలో వచ్చినట్టు కూడా కాలిపోతున్నాయి. ఈ కాలిపోక ముందుగానే నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక ముందు కానీ దేవుడు మనకు ఎటువంటి ఫలాలను ఫలించేవాడు ఉన్నా ఎంత దశభాగం ఇచ్చావని నేను అడగట్లా, ఎన్ని కాలుతులు ఇచ్చావని అడగట్లా, కానీ ఎంత ఎన్ని పాటలు పాడేవాడిని అడగట్లా, ఎన్ని బోధలు విన్నావని నేను మాట్లాడట్లా. నువ్వు ఎంతవరకు దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించావు,
ఎంతవరకు నువ్వు యేసుక్రీస్తు లాంటి మనసును కలిగిన వాడున్నావు? నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎంతవరకు వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్య ప్రకారంగా జీవించడానికి ఎంతవరకు నీ యొక్క జీవితాన్ని మీరు ఆలోచన చేస్తున్నాం? ఈ రోజు మన జీవితంలో మనం చేసే ఉద్యోగంలో మనం చేసే వ్యాపారంలో ఈ లోకంలో చూసినట్టు మనం అందరం ఉంటాం, మన ఆత్మీయ జీవితాన్ని
పిల్లలను కాపాడుకోగలిగి దేవుడుకు పరోపకారచర్యను ఇవ్వబోతున్నాడు. మత్తయి 25 వచనంలో చూసినప్పుడు ఆ మత్తయి 25 వచనం నీతిమంతులు వచ్చి అనీతిమంతులు వచ్చి ఆ తీర్పు దినాల దగ్గరే సగం గురించి మాట్లాడుతూ ఆ నీతిమంతులు గురించి మాట్లాడుతూ మాత్రం చదువుకు మనం చూస్తున్నాం. మత్తయి 25 వచనంలో అక్కడ శరీరం
నిత్య జీవం గలవాడు నేను వాటిని తెలియజేసుకుంటే ప్రవేశ యొక్క శరీరకు శాస్త్రంలో ఆయన రక్తములకు శాస్త్రంలో రక్షణ బంధువులు కొరకు బాధిస్తున్న కొరకు బాధకం పడాలి నేను వాటిని తెలుసు అపకారం ప్రార్థనలోను పాటలోను ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం అన్ని విషయాల్లో తండ్రి మాకు తోడుగా
ప్రతి నెల ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప దయ, ఎంత గొప్ప